గతవారం నామినేషన్స్లో మహేష్ విట్టా ఎలిమినేట్ అయిపోయాడు అయితే ఎలిమినేట్ అయిపోయే ముందు రోజు అంటే వీకెండ్ ఎపిసోడ్లో శనివారం రోజున శ్రీముఖికి అలాగే మహేష్ విట్టాకి చాలా పెద్ద గొడవే జరిగింది అంతకు ముంపు వారంలో టాస్క్లోని భాగంగా వీడియోలు ప్రజెంట్ చేసిన బిగ్ బాస్ దానిలో మహేష్ విట్ట శ్రీముఖిని బయటకి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అయితే ఆ విషయం మీద ఇద్దరికి గొడవ జరిగింది ముఖ్యంగా గమనించినట్టయితే ఎక్కువగా శ్రీముఖిని బయట ఎలిమినేట్ అయిపోవాలి అని కోరుకున్నది మహేష్ విట్ట ఆ కోరుకునేది బయటకు చెప్పింది కూడా ఎక్కువ సార్లు మహేష్ విట్ట అని బిగ్ బాస్ సీజన్ త్రీలో మనం గమనించాం అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో మనం గమనించినట్టయితే ఈ వారం అందరూ అంటే ఏడుగురు కూడా నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు అయితే ఏడుగురు నామినేషన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి సభ్యులు వస్తున్నారు టాస్క్లో భాగంగా అటు ఇటు చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఇక ఎవరికి వాళ్ళకి నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాను అన్న భయం మొదలైంది ఇక ఇదే క్రమంలో శ్రీముఖి కూడా వితిక ఏమో నేను వెళ్ళిపోతానేమో మాస్టర్ అంటే బాబా మాస్టర్ నేను వెళ్ళిపోతానేమో అని ఆయన ఆయన వంతు ఆయన వితిక వంతు వితిక ఇంకా శ్రీముఖి కూడా ఏమో ఈసారి నేను వెళ్ళిపోతానేమో అన్న వాక్యం చేసింది అయితే ఇక ఇదే క్రమంలో శ్రీముఖి ఒక తిరిగే కౌంటర్ ఇచ్చింది మహేష్ వెళ్ళిపోయినప్పటికీ దగ్గర దగ్గర ఇంకొక వారం వచ్చేస్తున్నప్పటికీ కూడా మహేష్ శ్రీముఖి గురించి నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అన్న మాత్రం ఇంకా మనసులోనే పెట్టుకుంది మనసులో పెట్టుకున్న శ్రీముఖి ఈ రకంగా స్పందించింది నేను ఎలిమినేట్ అయిపోతున్నానని ఇప్పుడు చెప్తాను ఈ మాట విని మహేష్ ఎక్కడున్నా కూడా ఆనందపడతాడు ఇదిగో మహేష్ విట్ట నువ్వు కూడా విను కావాలంటే అంటూ తన వంతు కోపాన్ని తను ప్రదర్శించడం నిన్న చాలా షాకింగ్గా అనిపించింది